ఇదిగో ఇలా కనిపించిన ప్రతి ఛాయ్ షాప్ దగ్గర ఆపుకుంటూ వెళ్తే మనం వైజాగ్ వెళ్ళేసరికి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. నీ స్టోరీలో ట్విస్ట్లకి, నీ కార్లో జర్నీకి నా తల పగిలిపోయేలా ఉంది. ఈ మాత్రం రిలాక్సేషన్ లేకపోతే వైజాగ్ వెళ్లేలోపు నేను పిచ్చిదానైపోతాను. నువ్వెన్నైనా చెప్పు, ఇదే లాస్ట్ స్టాప్. మళ్ళీ వైజాగ్ వెళ్లేంత వరకు కార్ ఆగదు. అమ్మాయితో లాంగ్ డ్రైవ్ లంటే ఈ మాత్రం స్టాప్లుంటాయండి. నువ్వు అమ్మాయి అయ్యుండొచ్చు, కానీ ఇది లాంగ్ డ్రైవ్ కాదు. నాకైతే కొన్ని వీక్స్ నుండి ట్రావెల్ చేస్తున్నట్టే ఉంది. నీ స్టోరీ అంత పెద్దది మరి. ఓ పని చేద్దాం, మొత్తం ఇక్కడే కంప్లీట్ చేయి, విన్న తర్వాత బయలుదేరుతాం. ఓకే? పర్లేదు, నీకు కూడా బుర్రబా. ఇంకా మొదలెట్టు. సర్ప్రైజ్. నేను నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. రామ్, హ్యాపీ బర్త్డే క్రిష్. జన్మదిన శుభాకాంక్షలు మావా. ఆర్కే, హ్యాపీ బర్త్డే మావా. శాలిని, నువ్వేంటి సడన్ గా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను కానీ. సర్ప్రైజ్ అంటే లగేజ్ తో వచ్చేస్తారా? ఏ రాకూడదా? అలా అని కాదు, అది మీనా, శాలిని మన సీనియర్, గుర్తుందా? సత్య, శాలిని మా హెచ్ఆర్. షీ సత్య. హాయ్. సరే, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం. అవుతాలే గాని, నీ రూమ్ ఎక్కడా? అది ఏ లోపలరా, నీతో మాట్లాడాలి. పదండ్రా. ఆగు. తనేంటి ఇక్కడ ఈ టైంలో? నాకు తెలీదు. నీకు తెలీదా? అంటే కృష్ణగడ్ లవర్ కదా, నాకెలా తెలుస్తుంది? ఓ, నువ్వు చెప్పిన శాలిని తినేనా? హా. మరి కృష్ణ లవర్ అయినప్పుడు నిన్నెందుకు హక్ చేసుకుంది? ఏంటి మీనా, ఇంత చిన్నపిల్లా మాట్లాడతావు? అంటే శాలిని మా హెచ్ఆర్ కదా, బర్త్డే విషయం చెప్పడం కోసం హక్ చేసుకుంది. అయినా ఇలాంటివన్నీ మాకు చాలా మామూలు విషయం. యూనో, తను మీ హెచ్ఆర్, మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పలేదా? ఏరా, అంటే నువ్వు వచ్చిన ఎగ్జైట్మెంట్లో అసలు ఏం చెప్తున్నానో ఏం చెప్పట్లేదో నాకేం అర్థం కావట్లేదు తెలుసా? మరి నిన్ను లోపలికి ఎందుకు పిలిచింది? అది అంటే నాకు తనకి గొడవైంది, సో దాని గురించి మాట్లాడడానికి అనుకుంటా. యా. ఓ, మరి అలాంటప్పుడు మీనా ఎక్కువ ఆలోచించుకో, రేపు పొద్దున అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాగా, వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా కదా. గో. నా బతికేంటి ఎలా తయారైంది, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ముందెళ్ళి ఎందుకు వచ్చిందో కనుక్కో. హా, కరెక్ట్. హాయ్ శాలిని. హాయ్. ఏంటి? ఏంటి? అదే అడుగుతున్నాను. ఏంటి? అదే ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? బిర్యానీ స్మెల్ వస్తుంది కదా, పక్క స్ట్రీట్ లో ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఎద్దవ కవరింగ్ లోటు. మీనా ఇక్కడ ఏం చేస్తుంది? తన పేరు నీకు బానే గుర్తుంది, ఇందాక ప్రేమగా పిలిచావు కదా మీనా అని. చచ్చే, అలా కాదు. తను 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 ఇందాకే వచ్చింది. ఎప్పుడొచ్చిందో నేను అడగలేదు, ఎందుకు వచ్చిందో చెప్పు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు చెప్పకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటానో నీకు అర్థం కావట్లేదు క్రిష్. అర్థమైంది. యాక్చువల్లీ తను డీప్ డిప్రెషన్లో ఉంది. అంత డీప్ ఎందుకు వెళ్ళింది? అంతలో అవుతుంటదని తెలియక. అంటే తనకి వాళ్ళన్నీ అంటే చాలా ఇష్టం, కానీ అతను రీసెంట్గా చనిపోయాడు. దేవుడి శాడిజం అంతే కదా శాలిని, మనకిష్టమైన వాళ్ళని దూరం చేస్తాడు, వాళ్ళు లేరనే బాధలో ఉండగానే మనకి దూరమైన వాళ్ళని దగ్గర చేస్తాడు. నువ్వు నా గురించే చెప్పావని నాకు అర్థమైంది క్రిష్. అయినా తను డిప్రెషన్లో ఉంటే నువ్వెళ్ళి సెటిల్ చేయాలి, కానీ తను నీ ఇంట్లో సెటిల్ అవడం ఏంటి? అంటే తను హాస్టల్లో ఉంటే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని
నేనే దగ్గరుంచుకొని కన్సోల్ చేస్తున్నాను. కన్సోల్ చేస్తున్నావా కంటిన్యూ చేస్తున్నావా? ఏంటి సరేరా, నువ్వేమైనా అనుకో, నీ ఇష్టం. సరే, మరి ఇంకో అమ్మాయి ఎవరు? తను తను రామ్గల్ ఎవరు? మీ పని బాగుందిరా, ఇంట్లో లవర్స్ ని పెట్టుకుని బయట బ్యాచులర్స్ లాగా బాగానే కవర్ చేస్తున్నారు. అయినా మేమేం చేస్తా నీకెందుకులే, బాయ్ చెప్పి బయలుదేరావుగా, మళ్ళీ ఎందుకొచ్చా? నేనెప్పుడు ఎవరిని ఇలా అడగలేదు, చాలామంది అడిగినా నేను పట్టించుకోలేదు, కానీ నిన్ను అడగాలనిపిస్తుంది. ఏం అడగాలనిపిస్తుంది? నువ్వు నన్ను భరిస్తావా? ఏమన్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం క్రిష్, లైఫ్లో నన్ను ఎవ్వరూ చూసుకోలేరు ఎప్పుడు ఇంత హ్యాపీగా. నా యాటిట్యూడ్ వల్ల నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని కావాలని వెళ్ళిపోయాను. నిన్ను బాధ పెట్టాలని కాదు క్రిష్, నా వల్ల నా బిహేవియర్ వల్ల ఎవరు నాతో ఎక్కువ రోజులు ఉండరు క్రిష్. నువ్వు కూడా ఏదో ఒక రోజు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని కావాలని రిజెక్ట్ చేశాను. కెనడా వెళ్ళడానికి ఇంకో 1 మంత్ ఉంది, కానీ ఇక్కడే ఉంటే నువ్వు నాకు దగ్గర అవ్వలేక దూరం అవ్వలేక ఇంకెక్కువ బాధపడతావేమో అని బెంగళూరు వెళ్ళిపోయాను. ఓహో, ఆ రోజు నువ్వు బెంగళూరు వెళ్ళావు, తను బెంగళూరు నుంచి తిరిగి వచ్చిందన్నమాట. ఎవరొచ్చింది? నువ్వు కానప్పుడు ఎవరైతే ఇంట్లో గానీ వెళ్ళిన దానివి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? అక్కడికి రీచ్ అవగానే నాకు ఒక కాల్ వచ్చింది. కాలా? ఎవరు? అవినాష్. అవినాషా? ఏం చెప్పాడు? తను కాల్ చేస్తే అర్థమైంది నాకోసం ఎంత బాధపడ్డావు. ఆ రోజు నేను రిజెక్ట్ చేసిన తర్వాత చాలా ఏడ్చానంట కదా, అది తెలిసిన వెంటనే నేను చూడాలనిపించింది, అందుకే వచ్చేసా. అవినాష్, నువ్వు మారావనుకున్నాను కదరా. మారాడనే కదా మన ఇద్దరిని కలిపాడు. అవునవును, నిజమే. నీకు మీనాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడేస్తా. వద్దు, ఆ పని మాత్రం చేయకు. అసలే తను డిప్రెషన్లో ఉంది కదా. ఎస్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు, మార్నింగ్ మాట్లాడదాం. నేను ఈ రూమ్లో ఉండిపోనా? వద్దు, కొంపలు మునిగిపోతాయి. నీకు వేరే రూమ్ ఉంది, ఈరోజు నైట్కి అక్కడ రెస్ట్ తీసుకో, రేపు మార్నింగే నీ ఫ్లాట్కి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు అలానే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి ఇద్దరు అమ్మాయిల్ని చూశాక నేనుంటే తప్పేముంది? అది కాదు, నేను ఇక్కడ ఉన్న రోజులు నేను ఇక్కడే ఉంటాను, ఇది ఫిక్స్. నీ లీల నా దగ్గర కాదు క్రిష్, కత్తిరించేస్తాను. వద్దులే, పద పద. బాబోయ్, మీనా, నువ్వు ఇంకా పడుకోలేదా? హ్యాపీ బర్త్డే ఆర్కే, సారీ ఇందాక చెప్పడం మర్చిపోయాను. డిప్రెషన్, డిప్రెషన్. ఇట్స్ ఓకే మీనా, ఇట్స్ ఓకే. సారీ అబౌట్ యువర్ బ్రదర్ మీనా, ఇట్స్ ఓకే. మీరు మాట్లాడుకోండి, గుడ్ నైట్. గుడ్ నైట్. తను ఎందుకు వచ్చిందంట? ఎందుకంటే అది. ఓ, కృష్ణన్ కలవడానికి వచ్చిందన్నావు కదా? కృష్ణన్ కలడానికి వచ్చింది. అవునవును. మరి నీ బర్త్డే తనకెలా తెలుసు? అది అంటే తన్ని హెచ్ఆర్ కదా, నీ బయో తెలుసుంటుందిలే. అవునవును, తెలిసే ఉంటుంది, మా హెచ్ఆర్ కదా. యా. మరి లగేజ్తో సహా ఎందుకు వచ్చింది? గెస్ట్ చేయి. అంటే కృష్ణకి శాలినికి మాటలేవు కదా, ఓ 4 రోజులుండి కృష్ణన్ కన్విన్స్ చేయడానికి వచ్చింటుంది. ఎగ్జాక్ట్లీ. అవునవును. మరి నిన్ను లోపలికి ఎందుకు పిలిచింది? అది ఇన్ని తెలిసిందానివి ఈ మాత్రం చెప్పలేవా? ఏముంటుంది, కృష్ణ ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి నిన్ను పిలుచుంటుంది. బా మీనా, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. నీకు బీటెక్ కంప్లీట్ అవ్వకుండానే క్యాంపస్లో జాబ్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడే అర్థమైంది మీనా. వెరీ గుడ్, నువ్వు సూపర్. ఇంకెళ్ళి పడుకో, రేపు ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళు వెళ్ళు. వీళ్ళేంటి ఇంత వైల్డ్గా తయారయ్యారు? బాయ్. ఇంకెంత మేనేజ్ చేయాలో ఏంటో, చీ నా బతుకు. అమ్మయ్యా, సత్య చూడలేదు కదా. ఆ
సత్య అంటే తను బర్త్డే విషయం చెప్పడం కోసం హక్ చేసుకుంది. తనంటే శాలిని? ఓ, తను హెచ్ఆర్ కదా? అవును, హెచ్ఆర్. సరే, మరి మీనా ఎందుకు హక్ చేసుకుంది? చూసావా? చూశాను. అంటే శాలిని బర్త్డే విషయం చెప్పడానికి హక్ చేసుకున్నప్పుడు మీనా కూడా బర్త్డే విషయం చెప్పడానికి హక్ చేసుకుంది. సిటీ కల్చర్ కదా, ఇలాంటివన్నీ ఇవి మాకు చాలా మామూలు విషయం. యూనో, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకరామ్, ఎంతైనా కాబోయేవాడివి కదా. అందుకే అవును కదా. హ్యాపీ బర్త్డే రామ్. నేను వండిదాన్ని కానీ మెచ్యూరిటీ లేని దాన్ని కాదు రామ్. నాకు నీ మీద నమ్మకం ఉంది. నమ్మకం వల్ల కోపం ఇట్టే తగ్గిపోతుంది. కానీ కోపం వల్లే నమ్మకం ఎప్పటికీ పోదు రామ్. సత్య, నిన్ను ఒకటి అడగొచ్చా? అడుగు. ఎగ్జామ్స్ అన్ని చిట్టి పెట్టి రాసేదాని కదా, మరి ఇంత వేదాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటావు? నాకు తెలిసి ఎగ్జామ్స్లో కూడా ఇవే కొటేషన్స్ రాసుంటావు. పేపర్ దిద్దేవాడు ఇంప్రెస్ అయ్యి నేను పాస్ చేసుంటాడు. ఏమంటావు? ఓ సటింగ్ సత్య, కోపం వచ్చిందా? అమ్మయ్యా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే పనిచేస్తుందిరా. అయినా సత్య అంత మంచి మాట్లాడుతుంటే మధ్యలో నీ కులి జోకులు ఏంటరా? సత్యకి వాడు ఏదో అంటే నీకేమవుతుందిరా? అంటే హడ్ అవుతుంది కదా అని. ఇవే తగ్గించుకుంటే మంచి. ఆపండిరా. నా సిచ్యువేషన్ ఏంటి, మీ కాన్వర్సేషన్ ఏంటి, అసలు ఏమైనా సింక్ అవుతుందా? అంటే వీడు నాకేం వినాలని లేదురా. అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదురా. ఒకటేమో నిన్ను వదిలి ఉండలేను అంటుంది, ఇంకోటేమో నన్ను వదిలి నువ్వు ఉండలేవు అంటుంది, మరొకటేమో నీతోనే ఉండిపోతాను అంటుంది. నా కర్మ ఏంటంటే నేనెవరితో ఉండాలని నాకే అర్థం కావట్లేదురా. ఏ జన్మలో ఎప్పుణ్యం చేసేవా కానీ ముగ్గురు అమ్మాయిలు నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నారా? అదే జన్మలో పాపం కూడా చేసింటాడు, అందుకే ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి లవ్ చేశారు. రే, ఇది జోక్ కాదురా. నా సిచ్యువేషన్ మీకు కామెడీగా అనిపించవచ్చు, కానీ అది నాకు నరకం. అది నాకు మాత్రమే తెలుస్తుందిరా. రేపు నుంచి అసలైన యుద్ధం మొదలవబోతుందిరా. మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నా ఏదో ఒక టైంలో హ్యాండెడ్గా దొరికిపోతాం, అప్పుడేం చేస్తాం? వీళ్ళేంటి దండుపాలెం బ్యాచ్లో నుంచి ఉన్నారు? ఎందుకు ఆర్కే అబద్ధం చెప్పావు? నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ముగ్గురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు, నువ్వు అసలు మనిషివేనా? దొరికిపోయినా నిజాన్ని దాచిపెట్టడం అబద్ధం, కానీ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నువ్వు మోసం చేసావు రామ్. సత్య, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. గుడ్ మార్నింగ్ శాలిని, నువ్వే నా రూమ్లో? ఏంటి, రాకూడదా? అది కాదు, అంటే నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా. చూడలేదు, అయినా చూస్తే ఏంటి? చూస్తే ఏమవుతుంది అంటావేంటి? ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండా ఒకే రూమ్లో ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? ఏంటి, బుద్ధిమంతులందరికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నావా? వదిలి శాలిని, ఎవరైనా చూస్తే బాగోదు. చూడు, ఏం కాదు. వదిలు శాలిని. పర్లేదు అన్నాను కదా. అంటే నేను బ్రష్ చేయలేదు, నువ్వు ఫ్రెష్ అయ్యావు, నీకు ఓకేనా? ఛీ, సర్లే స్నానం చేయి, బయటికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ రామ్. హ్
గుడ్ మార్నింగ్. అంటే తన వాష్రూమ్లో వాటర్ రావట్లేదంట, అందుకని నా వాష్రూమ్ యూజ్ చేద్దామని వచ్చింది. నువ్వు అలా సీరియస్గా చూడకు సత్య, ముద్దొచ్చేస్తున్నావు. మాటలతో మాయ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా. మరేం చేయమంటావు, నీలా కొటేషన్స్ చెప్పడం రాదు కదా. నిన్ను సరే కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. సర్లే త్వరగా ఫ్రెష్ అప్ అయిరా, మనం బయటకు వెళ్దాం ఓకేనా? ఎక్కడికి? ఏం మాట్లాడుకు, బయటకు వెళ్తున్నాం అంతే. అదికా సత్య, ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే ముందెళ్ళి రెడీ అవుదాం. వాడు రైస్ పెట్టుండే కర్రీ తీసుకొచ్చిన మీదేం కూర ఏంటో. ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేస్తా. ఎరా ఎక్కడికి? నాకు తెలీదురా, వెళ్ళేంతవరకు చెప్పలే. రెడీయా? రెడీ. క్రిష్ తినొచ్చుందా? రెడీయా, వెళ్దామా? మనం అనుకున్నాం కదరా బయటికి వెళ్దామని. ఎరా చెప్పలేదా? మనం అనుకున్నాం కదా అందరం కలిసి లంచ్కి వెళ్దాం. లంచ్కి? అదేరా, అంటే నేను చెప్పేలోపే మీరు వచ్చేసారు. సరే వెళ్దామా? ఏం చేయాలి? హాయ్ మీనా, నువ్వు కూడా రెడీ అయ్యావా? సరే వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికైతే ఏం చెప్పు, వెళ్దాం పద. పద పద పద. సార్ ఆర్డర్. సార్ ఆర్డర్. సార్ సార్ ఆర్డర్ ప్లీజ్. క్రిష్ ఆర్డర్ చేయి. అది అదేంటి, నువ్వు ఆర్కేని క్రిష్ అని పిలుస్తావా? అవును, నాకేమో రామన్ పిలవడం అలవాటైపోయింది. అదేంటో, వీళ్ళ ముగ్గురు పేరు వల్ల మనం ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్నాం. వీళ్ళెక్కడికి వెళ్ళారా బాబు? అవునవును, ఇంకా నయం, మన ముగ్గురం ఒకరినే లవ్ చేయలేదు. రే ఎక్కడికి వెళ్ళిపోయారా? ఇద్దరికి ఒకేసారి వస్తుందా? నీకోసం ముగ్గురు ఒకేసారి రాలేదా? రే దానికి దీనికి లింక్ ఏంట్రా? మీ గుసగుసలు అయిపోతే ఏదో ఒకటి ఆర్డర్ చేయొచ్చు కదా. మీరే ఏదో ఒకటి చెప్పేయండి. టూ కాజు పులావ్ విత్. అరే రామ్కి కూడా కాజు పులావ్ అంటేనే ఇష్టం. అంటే మా ముగ్గురు టేస్ట్లు ఒకేలా ఉంటాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, మీరు అందరికి ఒకటే తీసుకొచ్చండి సరేనా? ఓకే సార్. వీళ్ళ పేర్లే అనుకున్నా, టేస్ట్లు కూడా ఒకటే అన్నమాట. ఏంటో రామ్ ఎంచక్క ఇంట్లో ఉండి పెట్టేదాన్ని కదా, అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఇక్కడ కూడా అవి చేస్తున్నాం కదా సత్య. వీళ్ళు ఇంట్లో తిండమా, వీళ్ళతో పాటు ఉండి నేను కూడా బయట తింటాం నేర్చుకున్నా. ఇంకా అలాంటివి ఏం కుదరవు, మా పెళ్ళైన తర్వాత నేనే రోజు శుభ్రంగా ఉండి పెడతా. తినండి. ఏ రామ్, నాకైతే వంట రాదు, నీకొచ్చు కదా క్రిష్. క్రిష్ మాకు రైస్ పెట్టడం తప్ప కర్రీస్ తీసుకురావడం అంతకన్నా మాకేం తెలీదు కదా. తెలీదు కానీ ఆర్కే చికెన్ బాగా చేస్తాడు, నాకు ఇష్టం కదార్కి. అయినా ఇప్పుడు వంట ఎవరికి వస్తే ఏంటి, ఎవరికి రాకపోతే ఏంటి, మన అందరికీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో కలిసి వచ్చాం కాబట్టి కలిసి ఎంజాయ్ చేద్దాం ఓకేనా? రావచ్చు. అందరం కలిసి రావడం చాలా బాగుంది, బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చింటే ఇంకా బాగుండేది. అదిగో ఇక్కడ ఉన్నాడుగా. నేను వచ్చేసా. వీడేంట్రా అక్కడ? ఎందుకైనా మంచిదని నేనే పిలిచా. ఓకే. హే హ్యాపీ బర్త్డే ఆర్కే. థ్యాంక్ యూ మాట. ఈ పుట్టినరోజు నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడేంట్రా, తెలుసన్నాడా తెలియకన్నాడా? హాయ్. మీరు? తను శాలిని. శాలిని అంటే మీరేనా? అమ్మయ్యా మీరు ఒకళ్ళే తక్కువయ్యారనుకున్నా.
అవునార్కే, మొన్న రాత్రి ఒక క్వశ్చన్ అడిగాను, ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మొక్క? ఏదైనా ఆర్డర్ పెట్టు, తిన్న తర్వాత తీరిగ్గా మాట్లాడుకున్నా. ఓకే బాబు. వెయిటర్, వాడికి కొంచెం పిచ్చింది. ఎస్ సార్. వెజ్జా నాన్ వెజ్జా? తీసుకురావద్దని చెప్పాను. నాకు వేడివేడి అన్నం, దానిపైన కొద్దిగా పప్పు, దానిపైన కొద్దిగా నెయ్యి, పక్కనే ఒక టీ స్పూన్ కొబ్బరికారం వేసుకొని తీసుకొచ్చాయి. మన ఇద్దరం ప్లేట్లో తిన్నామే. అలానే మీ దగ్గర పికిల్ స్పెషల్ కదా, అవి కూడా పట్టుకొచ్చి. పికిల్స్? పికిల్సే కదా అని తీసి పడేకు. వీళ్ళ దగ్గర ఉండే పికిల్స్ జంపానీ పికిల్స్. అయితే అయితేనా, వీళ్ళ దగ్గర ఉండే పికిల్స్ చాలా ఫ్రెష్ అండ్ హోమ్ మేడ్. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటాయి తెలుసా? ఓహో, ఓకే సర్వ్ చేస్తా, చేసుకోవాలా? చేసేసుకోండి సార్. జంపానీ జంపానీ. ఇంకా ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? పుదీనా చికెన్, కొత్తిమీర మటన్, గోంగూర ప్రాన్స్, మ్యాంగో, బ్రింజల్, డ్రమ్ స్టిక్ అండ్ స్వీట్స్ అండ్ నమ్కిన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడైనా లేదా బయట కూడా దొరుకుతాయా? ఆర్డర్ చేయాలే కానీ హైదరాబాద్లోనే కాదు, యుఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా డెలివరీ చేస్తారు. ఆర్డర్ పెట్టిన 3-4 డేస్కే డెలివరీ అయిపోతుంది. వావ్. ఈ చికెన్ పికిల్ చాలా బాగుందిరా. బ్రింజాల్ పికిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంటికి వెళ్ళి ఆర్డర్ పెడదాం, మర్చిపోకు. ఓకే. అవునార్కే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, సమాధానం చెప్పలేదు. మొగ్గ, ఈరోజు వాడు పుట్టినరోజు, ఈ ఒక్కరోజు వదిలే కదా. అందుకే అడుగుతున్నారా, ఇప్పుడు దేవుడు పుట్టినరోజు నాడు గుడికి వెళ్ళి మనం వరాలు అడగట్లా? ఇది అంతే. వరాలాడ్డా నువ్వేం భక్తుడివి కాదు, ఆడు భగవంతుడు కాదు. అనవసరంగా డిస్కషన్ పెట్టుకు, మూసుకుని తిను. మూసుకుని ఎలా తింటారు? అదే తిను. పాప ఏదో అడుగుతున్నాడు, చెప్పచ్చు కదా. చూసావా, నా కోసం మీనా కూడా బాధపడుతుంది. నా కోసం కాకపోయినా ఆర్కే, మీనా కోసమన్నా చెప్పు. నీకు ఆన్సర్ కదా కావాలి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? మూసుకొని తిను. అంతసేపు ఆగాల, ఈ లోపు నాకు పిచ్చెక్కేలా ఉంది. పర్లేదు, తగ్గిపోతుందిలే. తగ్గిపోతుందా? నువ్వు ఈ డైలాగ్ బాగా వాడదు అని ఫిక్స్ అయినట్టున్నావు. రామ్, నిన్ను కాదు తన్ని చెప్పు. మార్నింగ్ వదిన కాల్ చేసింది, మనల్ని రమ్మంటున్నారు. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావో చెప్తే అప్పుడే కలిసి వెళ్దాం. వెళ్తూలే సత్య, వెళ్ళడానికి అంత తొందర ఎందుకు? మొన్నగా వచ్చింది. అంటే తొందర ఏం లేదు, వాళ్ళకు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళు పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు కదా అని. మాట్లాడతాడులే, ఎంతైనా మీరు మీరు రిలేటివ్స్, మేము మేము ఫ్రెండ్స్. నా పెళ్ళికైనా వాడి పెళ్ళికైనా ఆర్కేనే కదా మాట్లాడాల్సింది. అదేంటో ఆర్కే చెప్తే ఎవరైనా ఒప్పేసుకుంటారు. ఆర్కే, సత్య నీ రిలేటివా? నాకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా కదా. అయితే మా పేరెంట్స్తో కూడా మాట్లాడే, ఏం చెక్క, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి. సరే. అవును రామ్, మొగ్గ వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడేసే, ఏం చెక్క, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకోవచ్చు. అయ్యో, అప్పుడే నా పెళ్ళంటే మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో. వీడేంట్రా. సరే ఆర్కే, మాట్లాడే. అవును, ఏం మాట్లాడతావు? రే, ఆపుతారా మీ పెళ్ళిగోలా? ఈరోజు నా బర్త్డే. అది కాదు ఆర్కే, నువ్వు మా ఇంట్లో మాట్లాడితే మా పెళ్ళయిద్దాం. అవుతుందిరా, ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ అవ్వలేదనుకో నేను నేను చేసుకుంటా. సరేనా, మూసుకొని తిను. కూల్ ఆర్కే, రిలాక్స్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మా ఇంట్లో నేనే మాట్లాడుకుంటాలే. ఏయ్, పప్పు బాగుందా? క్రిష్ చెప్పు. నిన్ను కాదు, బర్త్డే బాయ్. ఓ, నన్ను మీ చెప్పు. నీకు చిన్న సర్ప్రైజ్. మావుడు సర్ప్రైజ్ లకంటే షాక్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏరా నువ్వు. ముయ్ ముయ్. ఏంటా సర్ప్రైజ్? అదిగో వచ్చేస్తుంది. అవని యార్. అవినాష, వీడెందుకు వస్తున్నాడు రా? వీడి వల్ల జరిగింది ఇదంతా. హ్యాపీ బర్త్డే ఆర్కే. థ్యాంక్ యూ. అదే మన సర్ప్రైజ్ మామూలుగా ఉండదు. కట్ చేయి బే. కమోన్ ఆర్కే, కట్ చేయి. కట్ చేసి నీకు ఇష్టమైన వాళ్ళకి ఫస్ట్ పీస్ పెట్టాలి, తెలుసుగా. ఆహా.
నీకు ఇష్టమైన వాళ్ళు ఈ ముగ్గురులో ఎవరో నాకు తెలీదు, నీకు తెలుసుగా, వాళ్ళకి పెట్టు. తొందరపడకు మామ, ఇప్పుడు మేము కూడా ఏం చేయలేం. ఇప్పుడు ఏం చేయాలో, నువ్వే డిసైడ్ అయిపో. అంతేనా? కట్ చేస్తున్నాను రా. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఉన్నానని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. ప్లీజ్ గాడ్, డోంట్ మేక్ మీ సాడ్. సముద్రాలన్నీ ఈదునోడి మురిక్కాలవలో పడ్డట్టు ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకుని వచ్చిన నా జీవితం ఒక కేక్ ముక్క వల్ల నాశనం కాబోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. చూస్తావారా మన షార్. షిట్, నువ్వే కదరా నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది. యువర్ ద బెస్ట్ చేంజ్ ఇన్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ మామా. ఓకే, ఇప్పుడు నీకు సెకండ్ ఫస్ట్ ఎవరు ఇష్టమో వాళ్ళకి పెట్టు. పెట్టు, పెట్టరా? నమ్మకం చూస్తావేంట్రా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫీ తీద్దామా? అరే, ఒకరితో ఒకరు ముగ్గురు లవ్ చేసావు, అది కామనే. కానీ ఒకేసారి ముగ్గురు తిరిగి వచ్చా చూడు, వేరే లెవెల్ మా. ఇలా ఎవరు జరగకూడదు మామా. ఒకేసారి ముగ్గురు మెయింటైన్ చేస్తూ పండగ చేసుకుంటున్నావు అనుకున్నా. అమ్మో, నీ పొజిషన్ చూసాక లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండమే బెస్ట్ అనిపిస్తుందిరా. ఆర్కే, నా మాటిని షాల్నికి ఫిక్స్ అయిపోరా. ఏంటి, షాలిని చాలా మంచిదిరా. ఓహో, పైగా తనకి ఎవరు లేరు కూడా, పైగా మెచ్యూర్డ్. అవును, అయితే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ రా, చెప్పించుకొని కొడతాం. అసలు నీ వల్ల షాలిని తిరిగి వచ్చిందిరా, లేకపోతే లైట్ తీసుకుని కొన్ని రోజుల తర్వాతనే హ్యాపీగా ఉండేది. అసలు నిన్నెవరా కాల్ చేయమన్నది? ఏయ్, సర్లే, నీకు ఒకరు కాకపోతే ఒకరు రెడీమేడ్ రెడీగా ఉంటారని నాకేం తెలుసు. నువ్వు చేసిన దానికి నాకు మండుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా డైలాగులు ఒకటి. అది కాదురా. హాయ్, ముయ్ ముయ్ నువ్వు. బ్రో కూల్ బ్రో, షాలిని కాకపోతే సత్య, మీనా నాకు వదిలే, నేను ఉదరిస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. పర్సనల్గా మాట్లాడాలి. సరే ఆర్కే, మేము కింద ఉంటాం. ఏయ్ నురా, నీకెక్కడ మచ్చుంది చెప్పు. ఒకసారి చెయ్యవు. మీనా, ఏంటిది ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అందరూ గిఫ్ట్స్ అంటే వస్తువులు ఇస్తారు, ఇది వస్తువు కాదు, నా జ్ఞాపకం. జ్ఞాపకం కంటే విలువైంది ఏముంటుంది చెప్పు. ఇది మా అన్నయ్యది. ప్రతి అమ్మాయి తన బ్రదర్తో ఉన్నప్పుడు ఎంత సెక్యూర్డ్గా ఫీల్ అవుతుందో, పెళ్ళాక తన హస్బెండ్తో ఉన్నప్పుడు కూడా అంతే సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. లైఫ్లో నీతో ఉంటే వచ్చే సెక్యూర్డ్ ఫీలింగ్ చాలు నాకు. ప్రతి ఒక్కరికి లైఫ్లో బ్రతకడానికి ఒక ధైర్యం కావాలి. నా లైఫ్లో నాకున్న ఒకే ఒక ధైర్యం నువ్వు. చాలు.
నా దగ్గరే ఉన్న దాస్తున్నావా? అయినా ఏమన్నా ఉంటే చెప్తావు కదా. గుడ్ నైట్. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. స్మోక్ చేసావా? చాచా, అలాంటిది ఏం లేదు. క్రిష్, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, ఎందుకో మార్నింగ్ నుంచి అలా అనిపిస్తుంది. ఏదైనా ఉంటే చెప్పరా, నేను అర్థం చేసుకుంటాను. వాళ్ళే నా ఫ్యామిలీ. ఆ తర్వాత బయట పార్ట్ టైం జాబ్ ప్లస్ స్టడీస్. అప్పట్లో నాకు రికార్డ్స్ రాయడానికి టైం ఉండకపోయేది, అందుకే నీ చేత రాయించేసా. సారీ షాల్మీ. పర్లేదు, అలాంటి వాటికి ఫీల్ అవడం చిన్నప్పుడే వదిలేసా. అయినా ఒంటరిగా బతకడం కష్టమనిపించలేదా? నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నా క్రిష్, మన లైఫ్ మనం లీడ్ చేసుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం హ్యాపీగా బతికేయచ్చు, ఎవరి కోసం బాధపడక్కర్లేదు. ఈ నమ్మకంతోనే ఇప్పటివరకు లైఫ్ గడిపేశాను. కానీ నువ్వు వచ్చాకే నా నమ్మకాలన్నీ మారిపోయాయి. చుట్టూ ఒక బార్డర్ గీసేసుకొని దాని లోపల ఎవరిని రానివ్వకుండా చాలా జాగ్రత్తగా బతికేశా. కానీ బార్డర్ దాటేసిన టెర్రరిస్ట్ లాగా లోపలికి ఎలా వచ్చేసావో తెలీదు. ఇప్పుడు దొరికిపోయావు కదా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రామ్! ఏంటి రామ్, పైన దమ్ము కొట్టొస్తున్నావా? సారీ, నీకు ఒక చిన్న గిఫ్ట్. సత్య, ఇది మందు బాటిల్. అంటే నాకు తెలియకుండా నీ గిఫ్ట్ ఇచ్చా అంటావా? అది కాదు, నువ్వు మందు బాటిల్ ఇవ్వడం ఏంటి? అది నీ గిఫ్ట్ ఇచ్చింది నిన్ను ఎంకరేజ్ చేయడానికి కాదు. నువ్వు తాగిన ప్రతిసారి నీకు గుర్తు రావాలి. అబ్బో, నీకు సిల్లిగా ఉంది కదా. ప్రేమ అంతే రామ్, నవ్వుకునే విషయాలతోనే జీవితాన్ని మార్చేస్తుంది. కానీ అది అబద్ధం అని తెలిస్తేనే జీవితం మొత్తం నవ్వులపాలు చేస్తుంది. మళ్ళీ కొటేషన్స్ చెప్తున్నాను, నేర్పించొద్దు. జస్ట్ చెప్పాలనిపించింది, చెప్పా. రామ్, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా ఉంటే చెప్పే రామ్. మన మధ్యలో సీక్రెట్స్ ఉంటే అవేరే పొద్దున గొడవలవుతాయి. జీవితాంతం కలిసి ఉండాలంటే అబద్ధాలు చెప్పుకోవడమే కాదు, నిజాలు కూడా దాచిపెట్టుకోకూడదు.
ఏమనుంటే చెప్పేస్తావులే, నాకు నమ్మకం ఉంది. ప్రాబ్లమా? నేనేరా ప్రాబ్లం? నేనే అనేవాడిని లేకపోయి ఉంటే ఆ ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళరా? ఇప్పుడు నా ఒక్కటి తొందరపాటు, అక్కడ ముగ్గురు జీవితాలు. రేణికో చెప్పనా, నువ్వు వాళ్ళని మోసం చేసాను బాధపడుతున్నావు కానీ నిజానికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అరే వాళ్ళు నిన్ను ఎంత ప్రేమించారు, నువ్వు కూడా వాళ్ళని అంతే ప్రేమించావు. నువ్వు దూరమైనప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు, నువ్వు కూడా అంతే బాధపడ్డావు. ఇప్పుడు వాళ్ళు ఎంత మోసపోతున్నారో, ఈ అబద్ధాన్ని నిజంగా మోస్తూ నువ్వు కూడా అంతే మోసపోతున్నావు. ఇది కరెక్ట్ కాదురా. ఇంకా లేట్ చేయకు బ్రో. నువ్వు లేట్ చేసిన ప్రతి నిమిషం వాళ్ళ మనసులో హోప్స్ పెరుగుతూనే ఉంటాయి. వాటికి నువ్వు చెప్పే నిజం తట్టుకునేంత ధైర్యం ఉండదు బ్రో. అది మంచిది కాదు. మీనా, సత్య, శాలిని, ఇంత మేనేజ్ చేయడం నా వల్ల కాదు. ఇప్పటి వరకు మేనేజ్ చేసిన చాలు. మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇంకో 1 వీక్ ఆగాల్సిందే. అలాగే చెంపాని పికిల్స్ నుండి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లోని లింక్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.